జార్ఖండ్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాణాలు పోతున్న బాధితుల గురించి పట్టించుకోవడం లేదు. కూతురి ఎదుటే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో ఆమె ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జార్ఖండ్ లో దారుణ పరిస్థితులు, రోగులను పట్టించుకోని వైద్యులు, కుప్పలు తెప్పులుగా వస్తున్న రోగులు, పాట్నాలో బెడ్ల కోసం పడిగాపులు. రెండో దశలో కరోనా వైరస్ రోజు రోజుకు ప్రాణాంతకంగా మారుతోంది. హాస్పిటల్స్ కు వస్తున్న రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. జార్ఖండ్, బీహార్ లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సాయం చేయాలని వేడుకుంటున్న హాస్పిటల్స్ లో స్పందించేవారే కరువయ్యారు. వైద్యుల నిర్లక్ష్యంతో కరోనా రోగి హాస్పిటల్ గేటు ముందే ప్రాణాలు కోల్పోయిన ఘటన రాంచీ నగరంలోని సదర్ హాస్పిటల్లో జరిగింది. అరగంట గంట ఎంతసేపు నిరీక్షించినా పట్టించుకునే నాథుడే లేడు. హజారీబాగ్ ప్రాంతానికి చెందిన పవన్ గుప్తాకు కోవిడ్ చికిత్స చేయించేందుకు కుటుంబ సభ్యులు సదర్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. కరోనాతో బాధపడుతూ హాస్పిటల్ గేటు వద్దనే పవన్ గుప్తా విలవిల్లాడుతూ గేటు వద్ద తుదిశ్వాస విడిచారు. సాయం చేయాలని కోరినా తన తండ్రికి చికిత్స చేయడానికి డాక్టర్లు రాలేదని మృతుడి కూతురు కన్నీటి పర్యంతమయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి ప్రాణాలు కోల్పోయాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు మాత్రం ఓట్లు అడిగేందుకు మాత్రమే వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ గుప్తా కుమార్తె హాస్పిటల్లో రోదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా సదర్ కోవిడ్ హాస్పిటల్ తనిఖీ కోసం వచ్చిన సమయంలోనే ఈ ఘటన జరిగింది. హాస్పిటల్ ముందు తండ్రి మృతి చెందడంతో కుమార్తె రోదిస్తున్న దృశ్యాన్ని చూసిన ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా ఘటనపై విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోవిడ్ రోగులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.